హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సూర్య టెక్ వీడియోస్. ఫ్రెండ్స్, నేను ఈరోజు మనకు టాపిక్ ఏంటంటే మన ఆండ్రాయిడ్ మొబైల్లో జిటిఎస్ యాండ్రాయిడ్స్ని ఫ్రీగా ఎలా డౌన్లోడ్ చేసుకొని ప్లే చేయాలంటే విషయాన్ని మీకు చెప్తున్నాను. సో ఇది మనకు జనరల్గా 2 GB దాకా ఉంటుంది ఫ్రెండ్స్, జిప్ ఫైల్ అంటే ఐ మీన్ ఫ్రీగా డౌన్లోడ్ చేసేటప్పుడు 2 GB దాకా ఉంటుంది. అదేంటంటే జిప్ ఫైల్ అండ్ దీని యొక్క మెయిన్ యాప్ అన్నీ కలిపి 2 GB దాకా దగ్గరగా ఉంటుంది ఫ్రెండ్స్. ప్లే స్టోర్ అయితే మనం పే చేయాల్సి ఉంటుంది. అనకుండా మనం బ్రౌజర్లో ఫ్రీగా 200 MB బిలోగా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేటువంటి విషయం మొత్తం నేను ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఈ జిటిఎస్ యాండ్రాయిడ్స్లో ఉన్నటువంటి అన్ని గ్రాఫిక్స్ కూడా మనకు 200 MB టోటల్గా వస్తుంది ఫ్రెండ్స్. ఎలాగైతే మన జిటిఎస్ యాండ్రాయిడ్స్లో వస్తున్న ఒరిజినల్ గ్రాఫిక్స్ అన్నీ కూడా దీంట్లో వస్తుంది ఫ్రెండ్స్. సో మీరు చేయాల్సిందల్లా ఒకే ఒక పని ఫ్రెండ్స్, అదేంటంటే ఈ వీడియోని ఫైనల్ దాకా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మీకు ఈ వీడియోని మొత్తం క్లియర్గా నీట్గా అర్థమవుతుంది, లేకపోతే మీరు ఈ గేమ్ని ప్లే చేయలేరు ఫ్రెండ్స్. సో దీనికోసం మా ఒక 4 అప్లికేషన్స్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఐ మీన్ ఈ జిప్ ఫైల్ మెయిన్ అప్లికేషన్స్ అన్నీ కూడా బ్రౌజర్లో డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ లింక్స్ అన్నీ కూడా నేను కింద వీడియో డిస్క్రిప్షన్ ఇస్తాను. ఈ వీడియోకి సంబంధించినటువంటి లింక్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, మీరు అక్కడ నుంచి ట్యాప్ చేయడం ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం డౌన్లోడ్ చేయాల్సిన ఫైల్స్ ఏమి అనేసి నేను మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసారంటే జిటిఎస్ అండ్ ఆండ్రాయిడ్ అనేస్ ఉంది కదా. సో డౌన్లోడ్ 14.33 MB అనేసి ఉంది కదా. సో ఇదనమాట జిటిఎస్ ఆండ్రాయిడ్స్ యొక్క మెయిన్ యాప్ అనమాట. సో ఇది మనకు 14 MB మాత్రమే ఉంది ఫ్రెండ్స్, దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి బ్యాక్ వెళ్ళిపోతున్నాను. సో నెక్స్ట్ మనం మరొక దాన్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అదేంటో చూపిస్తాం చూడండి ఫ్రెండ్స్, జిటిఎస్ అండ్ ఆండ్రాయిడ్ నోట్ అనేసి ఉంది కదా. సో దీన్ని మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సైజ్ చూసారంటే మనకు 16.87 MB ఉంది. సో దీన్ని కూడా నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి నాకు అవసరం లేదు, ఇప్పుడు బ్యాక్ వెళ్ళిపోతున్నాను. సో నెక్స్ట్ మరొక దాన్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది, అదేంటో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసారంటే మనకు జిటిఎస్ సూపర్ లైట్ మనీ అనేసి ఉంది కదా. సో దీన్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసారంటే మనకు ఇది 152.05 MB ఉంది ఫ్రెండ్స్ దీని యొక్క సైజు. సో నెక్స్ట్ నేను ఆల్రెడీ దీన్ని డౌన్లోడ్ చేస్తాను కాబట్టి అవసరం లేదు, కాబట్టి బ్యాక్ కలిపిస్తున్నాను. నెక్స్ట్ మరొక దాన్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అదేంటో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసారంటే జిటిఎస్ సూపర్ లైట్ యాటినో అనేసి ఉంది కదా. సో దీన్ని కూడా డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇది కూడా సేమ్ 152.05 MB అనే ఉంది. సో ఇంతకుముందు కూడా 152.05 MB ఉంది. సో ఇవి రెండు కూడా కలిసిపోతుంది అనమాట. సో డేటా అనేది మీకు లాస్ అవ్వదు ఫ్రెండ్స్. మీరు ఈ రెండింటిలో ఏది డౌన్లోడ్ చేసుకున్నా కూడా మీకు సేమ్ డేటాని రికవర్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇవి 5, 4ని కూడా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనం ప్లే స్టోర్లోకి వెళ్ళాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ప్లే స్టోర్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు నువ్వు. సో ప్లే స్టోర్లోకి వెళ్ళేసి మనం రెండు అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్లికేషన్స్ పేరు ఏమంటే CPUZ అండ్ ZRCUR. సో ఈ ఫస్ట్ మనం CPUZలోకి వెళ్ళాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ యాప్ లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్ డైరెక్ట్గా. సో ఈ యాప్ యొక్క సైజ్ మనకు 2 MB మాత్రమే ఉంటుంది ప్లేస్టోర్లో. సో ప్లేస్టోర్లో దీని యొక్క ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది, సో ఇది ఎందుకంటే మనకు జిటిఎస్ సెంటర్స్ అనేది ఆ గేమ్ అనేది మనకు సిస్టంలో మాత్రమే సపోర్ట్ ఉంటుంది, ఆండ్రాయిడ్లో సపోర్ట్ లేదు కాబట్టి. సో ఈ యాప్ని మనం డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా మన కంప్యూటర్లో అన్నట్టుగా మనం ఆండ్రాయిడ్లో మొబైల్ ఆడచ్చు ఫ్రెండ్స్, అంటే మనకు కంప్యూటర్లాగా మార్చేస్తుంది ఫ్రెండ్స్ ఈ యాప్ అనేది. సో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను. సో దీని సైట్ చూసానంటే మనకు 2 MB అని చెప్పాను. సో ఒకసారి రేటింగ్ చూద్దాం, 4.5 ఉంది. దీన్ని డౌన్లోడ్ చూసానంటే 10 మిలియన్స్ ఉంది. సో నెక్స్ట్ అప్లికేషన్ చూద్దాం ఫ్రెండ్స్, అదేంటంటే జాడర్స్ వర. సో చూడండి, దాన్ని నేను ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. సో ఇది ఫ్రెండ్స్ ఆ అప్లికేషను. సో దీని ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది అనమాట ప్లేస్టోర్లో. సో దీని రేటింగ్ కూడా సేమ్ అలాగే ఉంది, 4.5 అండ్ 10 మిలియన్స్ డౌన్లోడ్స్ ఉంది. సో ఇది కూడా సేమ్, ఇది 1 MB ఎక్స్ట్రా ఉంటుంది, 3 MB మాత్రమే ఇది. సో ఈ జెడ్ఆర్ చూస్ ద్వారా మనం చేసుకున్న ఈ ఇందాక బ్రౌజర్లో డౌన్లోడ్ చేసినటువంటి ఫైల్స్ అన్నీ కూడా ఎక్స్ట్రాక్ట్ చేయడానికి యూస్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ జెడ్ఆర్ అనేది. సో ఇప్పుడు మనం ఇప్పుడు ఈ జెడ్ఆర్ చెరువులోకి వెళ్ళాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ఓపెన్ పైన ట్యాప్ చేసుకోండి. సో ఇందాక మనం క్రోమ్లో డౌన్లోడ్ చేసినటువంటి ఫైల్స్ అన్నీ కూడా డౌన్లోడ్ ఉండదు కాబట్టి డౌన్లోడ్ పైన ట్యాప్ చేసేసుకోండి. సో డౌన్లోడ్ పైన ట్యాప్ చేసినట్టయితే మనకు ఇక్కడ కింద మనం డౌన్లోడ్ చేసినాం కూడా 152 MB సైజులో
ఆ జిప్ ఫైల్ అంటే మనకు ఆ గ్రాఫిక్స్ అని వస్తుంది కదా, సో అది ఇక్కడ మనకు వస్తుంది అనమాట. జీటీఎస్ సూపర్ లైట్ అడ్రినో 0.77 ఉంది కదా, సో దీని సైజ్ చూడాలి ఫ్రెండ్స్, 152.05 MB ఉంది. సో దీన్ని మనం ఇప్పుడు ఎక్స్ట్రా చేయాల్సి ఉంటుంది. సో దీన్ని ఇక్కడ మనం ఇక్కడ మాత్రమే మీరు స్కిప్ చేయకుండా కేర్ఫుల్గా చూడాల్సి ఉంటుంది ఫ్రెండ్స్, ఇక్కడ కాస్త మనం జాగ్రత్త పడాల్సి ఉంటుంది. సో దీనిపైన ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ వ్యూ అనేసి ఉంది కదా, సో దానిపైన ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. సో ట్యాప్ చేసేటప్పుడు మనకు సెకండ్ ఆప్షన్ రాక్ స్టార్ గేమ్స్ GTA శాండర్స్ అనేసి వస్తుంది కదా, సో దాన్ని మీరు హోల్డ్ చేసి పట్టుకోండి ఫ్రెండ్స్. కొన్ని మొబైల్లో జస్ట్ ట్యాప్ చేస్తేనే కూడా చాలు మీకు కాపీ అనేటువంటి ఆప్షన్ చూపిస్తుంది. సో కాపీ పైన ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరు ఇక్కడ ఉంది కదా పైన ఎరో హెడ్, సో దానిపైనకి వచ్చేసేయండి. సో దానిపైనకి వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు ఆండ్రాయిడ్లోకి వెళ్ళాల్సి ఉంటుంది, సో ఒకసారి చూపిస్తుంది చూడండి. మీరు హోమ్లోకి వచ్చేసిన తర్వాత అంటే ఐ మీన్ జెడ్ఆర్ చోరు హోమ్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఆండ్రాయిడ్ అనేసి ఉంది కదా, సో దాన్ని ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసినట్టయితే మనకు ఇక్కడ డేటా అనేసి ఉంది, సో ఇక్కడ ఉంటుంది అనమాట ఈ యాప్స్ అన్నీ కూడా మనం డౌన్లోడ్ చేసింది. సో అక్కడే దాన్ని మనం చూస్ చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ మనకు పేస్ట్ సింబల్ ఉంది కదా గ్రీన్ కలర్లో, సో దీన్ని ట్యాప్ చేయడం ద్వారా మనకు ఈ ఫైల్ అనేది ఎక్స్ట్రాక్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో నేను ఆల్రెడీ ఎక్స్ట్రాక్ట్ చేసాను కాబట్టి నాకు ఇప్పుడు అవసరం లేదు ఫ్రెండ్స్. సో నేను ఇప్పుడు బ్యాక్ వెళ్ళిపోతున్నాను. సో బ్యాక్ వెళ్ళిపోయేసి మీ మొబైల్లో ఉన్నటువంటి ఫైల్ మేనేజర్లోకి వెళ్ళాను ఫ్రెండ్స్ నెక్స్ట్. సో ఫైల్ మేనేజర్లోకి వెళ్ళిన తర్వాత మనం డౌన్లోడ్ చేసినాం కదా మెయిన్ GTA శాండర్స్ యొక్క ఏపీకే అంటే యాప్, సో దాన్ని మనం ఇప్పుడు ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ మనం CPUZ అనేటువంటి అప్లికేషన్ని డౌన్లోడ్ చేస్తాం కదా, సో దాంట్లో ఒక ఆప్షన్ చూస్ చేసుకుని ట్యాప్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మెయిన్ అనమాట, అన్నిటికంటే ముందు దీన్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ మీరు. సారీ ఫ్రెండ్స్ దాన్ని మర్చిపోయాను. సో చూడండి మీరు ఇప్పుడు ఇక్కడ చూపిస్తాను చూడండి, ఇక్కడ GPU రెండు ఆండ్రాయిడ్ టీఎం అనేసి ఉంది. సో దీన్ని మీరు ఒకే ఒకసారి క్లిక్ చేసి వదిలేసేయండి ఫ్రెండ్స్, ఆటోమేటిక్గా మీ ఆండ్రాయిడ్ మొబైల్కి ఇది రన్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. మీ ఆండ్రాయిడ్ మొబైల్లో కంప్యూటర్ లాగా ఒక పక్కన బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ లాస్ట్లో చూసారంటే అడ్రినో టీఎం అనేసి ఉంది కదా బ్రాకెట్లో, సో ఇక్కడ ఈ నెంబర్ 509 అనేది మీ ఆండ్రాయిడ్ మొబైల్ ఒక్కొక్క మొబైల్ ఒక్కొక్క నెంబర్ చూపించింది ఫ్రెండ్స్. దీనికోసం మీరు వరీ అవసరం పర్లేదు, ఈ నెంబర్ ఏ ఉన్నా కూడా పర్వాలేదు. సో మీరు చేయాల్సిందల్లా ఇక్కడ GPU రిటైండర్ అండ్ అడ్రినో టీఎం అనేసి ఉంది కదా, సో ఈ ఆప్షన్ ఒక్కసారి ట్యాప్ చేయాలి ఫ్రెండ్స్. ఒకసారి ట్యాప్ చేసి వదిలేసి బ్యాక్ వెళ్ళిపోయి తర్వాత జడ్ఆర్ చోలో వెళ్ళేసి నేను ఇందాక చెప్పినటువంటి ప్రాసెస్ అన్నీ కూడా మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను దీంట్లోకి వెళ్తున్నాను అనమాట జడ్ఆర్ చోలో వెళ్ళేసి. సో ఈ ప్రాసెస్ అన్ని చేసి చూపించేసాను ఫ్రెండ్స్, మీరు అవే ఫాలో అయిపోండి. సో నెక్స్ట్ నేనేం చెప్పానంటే, సో ఫైల్ మన మొబైల్ ఉన్నట్టు ఫైల్ మేనేజర్లోకి వెళ్ళాల్సింది అని చెప్పాను. సో ఫైల్ మేనేజర్లోకి వెళ్తున్నాను. సో వెళ్తే ఇక్కడ మనకు, సో నేను చెప్పాను కదా GTA శాండర్స్ మెయిన్ యాప్ ఉంటుందనేసి, సో ఇక్కడ ఉందన్నమాట. సో దీన్ని ట్యాప్ చేసి మీరు ఇన్స్టాల్ చేసుకోండి. సో నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి నాకు ఇలా చూపిస్తుంది. మీరు ఇన్స్టాల్ చేసి మీరు హోమ్ బటన్లోకి వెళ్ళిపోయేసి మీ మొబైల్కు హోమ్ బటన్లోకి వెళ్ళిపోయేసి మీరు గేమ్ని ఒకసారి ప్లే చేసి చూడాలి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ప్లే చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మీకు. సో చూసారు కదా ఫ్రెండ్స్ రన్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు నేను ప్లే చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఆన్లైన్లో ఆడచ్చు ఆఫ్లైన్లో ఆడచ్చు ఫ్రెండ్స్. మీ దగ్గర డేటా లేకపోతే ఆఫ్లైన్లో ఆడుకోండి, నేను ఇప్పుడు ఆఫ్లైన్లో ఆడుతున్నాను చూడండి ఫ్రెండ్స్. సో ఆల్రెడీ నేను ప్లే చేసాను కాబట్టి రెసిమ్ పైన టైప్ చేసాను. నేను ప్లే బటన్ ఆన్ చేసుకొచ్చుకోండి. సో అడుగుతుంది వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్. వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీరు చూసారు కదా ఈ వీడియోని. సో ఇప్పుడు చెప్తున్నటువంటి రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఎంతవరకు ఛానల్ని ఫస్ట్ టైం కానీ విజిట్ చేస్తున్నట్లయితే కింద కనబడుతున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ ట్యాప్ చేయడం ద్వారా మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అవుతారు. సో సబ్స్క్రైబ్ చేసుకుంటే సరిపోదు ఫ్రెండ్స్, పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇలా యాక్టివేట్ చేసుకుంటేనే మీరు నా యొక్క లేటెస్ట్ అప్డేట్ వీడియోస్ అన్నింటినీ కూడా నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. సో మీకు ఇలాంటి న్యూ అప్డేట్స్ అండ్ లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ అయినటువంటి విషయాలు అన్నింటినీ కూడా మీకు పొందాలనుకుంటే ఖచ్చితంగా అయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్
ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. సో చూస్తున్నారు ఫ్రెండ్స్ మన కాన్సెప్ట్లో చూస్తే మన జీటీఎస్ అండ్రస్లో ఉన్నటువంటి గ్రాఫిక్స్ అన్నీ కూడా దీంట్లో ఉన్నాయి, చూస్తున్నారు కదా మీరు చుట్టూ కూడా. సో చూడండి, సో నేను ఇక్కడ వాటర్లో పడిపోవడం ద్వారా మీకు చూపించలేకపోతున్నా గ్రాఫిక్స్ అన్నీ కూడా. మీరు ప్లే బటన్ ద్వారా ట్యాప్ చేయడం ద్వారా మీరు గ్రాఫిక్స్ అన్నీ కూడా మీరు చూడవచ్చు ఫ్రెండ్స్. దీనికి ఈ గేమ్లో చాలా గ్రాఫిక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో మనకైతే 2 GB డేటా వేస్ట్ చేయడం బదులు ఈ విధంగా 200 MB డౌన్లోడ్ చేసుకోండి మీరు కదా ఫ్రెండ్స్. సో ఈ విధంగా మీరు మీరు మీ ఆండ్రాయిడ్ మొబైల్లో జీటీఎస్ అండ్రాయిడ్ని డౌన్లోడ్ చేసి ఎంజాయ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఫైనలీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్.